హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్ ఏపీ ఎంసెట్ వాళ్ళకి వెబ్ ఆప్షన్ సంబంధించి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయ్యింది అయితే ఇందులో చాలా మంది మిస్టేక్ చేస్తూ ఉంటారు కాకపోతే ఈ వీడియో చూసాక మీరు ఆ మిస్టేక్స్ అయితే చేయరు ఎందుకంటే ఆ టిప్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను అస్సలు స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది చాలా ఇంపార్టెంట్ అనమాట సో అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు తెలుసుకోవచ్చు దానివల్ల మీకే బెనిఫిట్ అవుతుంది సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చాలా మందికి ఒక మంచి కంపెనీలో హై పే టెక్ జాబ్ తెచ్చుకోవాలని ఉంటుంది దానికోసం ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు సో రివాంకో టెక్నాలజీస్ వాళ్ళు ఒక ఫ్రీ వెబినార్ అయితే కండక్ట్ చేస్తున్నారు సో దీనివల్ల మీకు మీకు పే టెక్ జాబ్ ఎలా తెచ్చుకోవాలో వాళ్ళు మీకు చెప్తారు ఇందుకోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి మహా అయితే వన్ మినిట్ టైం పడుతుంది కాకపోతే నాకన్నా ఎక్కువ మీకే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి సో ఫస్ట్ ఇయర్ నుంచే కెరీర్ బిల్డ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ లింక్ ని క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అవ్వండి సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ప్రిపేర్ ఏ ప్రయారిటీ లిస్ట్ ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కేర్ఫుల్గా వినండి సో ముందుగా మీరు ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఆల్రెడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా వీడియోస్లో చేశాను అంటే ఒక మీరు ఒక కాల్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ బేస్ చేసుకొని దానికి సంబంధించి కొన్ని కాలేజెస్ అనేవి సెలెక్ట్ చేసుకుని అంటే సపోజ్ మీరు ఒక కాలేజ్ కోడ్ అండ్ అలాగే దాని యొక్క బ్రాంచ్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే డిస్టిక్ సంబంధించి అండ్ అలాగే చాలా టాప్ కాలేజ్ బేస్డ్ ఆన్ యువర్ ర్యాంక్ చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇక్కడ చెప్తాను ఇక్కడ చాలామంది మిస్టేక్ చేస్తున్నారు సో ఇప్పుడు ఏంటంటే మీకు ఒక టెన్ కే ర్యాంక్ వచ్చింది జేఎన్ టూకే కట్ ఆఫ్ టెన్ కే ఉంది సో జేఎన్ టూకే ఏంటి అందరికీ అందరు టాప్ కాలేజ్ అనుకుంటారు సో టెన్ కే వచ్చిన వాళ్ళకి టెన్ కేజీ కట్ ఆఫ్ ఉంది కాబట్టి అందరుక్కడ పెట్టుకుంటారు ఇంకా సెవెంటీ కే వచ్చిన వాళ్ళు కూడా జైన్ కే పెట్టుకుంటే వాళ్ళ సీట్ వస్తుందా అంటే రాదు ఎందుకంటే ఇది టెన్ కే తర్వాత ఎవరినైతే కూడా తీసుకోవట్లేదు సో దీన్ని బట్టి మీరు టాప్ కాలేజెస్ అంటే ఇప్పుడు సపోజ్ వేరే కాలేజ్ చూసుకోండి సపోజ్ అనే కాలేజ్ ఉంది అది అందులో టాపే కాకపోతే మీ యొక్క ర్యాంక్ దగ్గరలో ఉంది సో ఇది లాస్ట్ ఇయర్ కట్ చూసుకుంటే సిక్స్టీ నైన్ కే అయితే ఉంది మీ ర్యాంక్ చూసుకొని సెవెంటీ కే సో ఈ విధంగా ఇక్కడ పెట్టుకోవచ్చు అంటే కంపల్సరీగా పెట్టుకోవచ్చు ఎందుకంటే మీకు చాలా దగ్గరగా అయితే ఉంది సో ఈ ఇయర్ మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ అలాగే అనే కాలేజ్ ఉంది అది కూడా కొద్దిగా టాప్లో ఉంది అయితే అందులో చూసుకుంటే దాని యొక్క లాస్ట్ ర్యాంక్ అటా చూసుకుంటే సెవెంటీ టూ కే అయితే ఉంది సో ఇప్పుడు మీరు సెవెంటీ కే అని పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు ఎందుకంటే దగ్గరలో ఉంది ఈ విధంగా బేస్ చేసుకుని మీ యొక్క ఆన్ యువర్ ర్యాంక్ ఇక్కడ మెన్షన్ చేసాను చూడండి బేస్ ఆన్ యువర్ ర్యాంక్ సో మీ ర్యాంక్ ఎంత అయితే వచ్చిందో దాన్ని బట్టి మీరు కాలేజ్ అయినా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది చాలా మంది ఒక హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు ఎలా పడతా అలా ఇస్తారు అలా కాకుండా కరెక్ట్గా లిస్ట్ స్టడీ చేసుకుని ఈ విధంగా ఆప్షన్స్ ఇస్తే మాత్రం కంపల్సరీగా ఫస్ట్ ఫేజ్లోనే మీకు సీట్ అయితే కన్ఫర్మ్ అవుతుంది ఇది మాత్రం షూర్ అనమాట సో నెక్స్ట్ చూసుకుంటే గివ్ మ్యాక్సిమమ్ నెంబర్ ఆఫ్ వెబ్బాషన్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీకు ఇప్పుడే చెప్పాను సో హండ్రెడ్ వెబ్బాషన్స్ ఇస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు ఇవ్వాలి కాకపోతే ఏంటంటే సో మీ యొక్క ర్యాంక్ బట్టి ఇవ్వాలి ఇప్పుడు చూసుకుంటే సపోజ్ టెన్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఒక ట్వంటీ థర్టీ అయిన ఇవ్వాల్సి ఉంటుంది అలాంటిది ఒక వన్ ల్యాక్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎంత ఇవ్వాలి మినిమం ఎయిటీ అనే ఇవ్వాలి ఎందుకంటే మీకు ఎన్ని వెబ్ బాసెస్ ఇస్తే అక్కడ మీకు సీట్ కలిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి చాలామంది ఇప్పుడు వన్ ల్యాక్ ర్యాంక్ వచ్చిన అందరికీ టాప్ కాలేజ్ ఇస్తే ఎలాగా ఎందుకంటే ట్వంటీ కే థర్టీ కే వచ్చిన వాళ్ళు అందరు కూడా టాప్ కాలేజ్ ఇస్తారు సో మ్యాక్సిమం ఎవరైనా సరే ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ప్రిఫర్ చేస్తారు సో వన్ ల్యాక్ వచ్చిన వాళ్ళ ర్యాంక్ ఏంటి పరిస్థితి సో అందుకోసమే మనకిక్కడ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ సంబంధించి ర్యాంక్స్ అయితే ఇచ్చారు సో మీ యొక్క ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుందో మీరే సెలెక్ట్ చేసుకునే విధంగా సో ఈ కట్ ఆఫ్స్ బట్టి మీరైతే చూస్ చేసుకుని ఆ విధంగా నెంబర్ వెబ్బాసన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది చాలా వీడియోస్లో కూడా చెప్పాను ఇప్పుడు కూడా అయితే చెప్తున్నాను సో ఎగ్జాంపుల్గా రఫ్గా తీసుకుందాం మీ ర్యాంక్ చూసుకుంటే లక్ష పదిహేను వేలు అయితే వచ్చింది ర్యా ర్యాంక్ అయితే అయితే ఇక్కడ చూడండి ఆదర్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇక్కడ మీకు సివిల్ బ్రాంచ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు మీ కేటగిరీ చూసుకుంటే ఓసీ బాయ్స్ అయితే ఉంది అయితే ఇక్కడ చూడండి ఇక్కడ కట్ ఆఫ్ చూసుకుంటే లక్ష నలభై ఎనిమిది వేల డెబ్భై నాలుగు అయితే ఉంది సో మీ ర్యాంక్ చూసుకుంటే వన్ పాయింట్ ఫైవ్ సో ఈ కాలేజ్ ఇచ్చుకోవచ్చు అంటే ఇచ్చుకోవచ్చు ఎందుకంటే దగ్గరలో అయితే ఉంది సో దగ్గరగా ఉన్నది నియరెస్ట్ నియరెస్ట్ ర్యాంక్ ఏదైతే ఉందో ఆ కాలేజ్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి దానివల్ల మీకు సీట్ అనేది చాలా తొందరగా ఫస్ట్ వేజ్లోనే వస్తుంది ఎందుకంటే మనకి ఇక్కడ చూడండి ఇప్పుడు వన్ ల్యాక్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఆదర్శ కాలేజీలో ఖచ్చితంగా సీఎస్సి సంబంధించి సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మాక్సిమం కే డిఫరెన్స్ అయితే ఉంది బట్ సీఎస్సీ సంబంధించి ఈ కాలేజ్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎందుకంటే ఒక విషయం మైండ్లో ఉంచుకోండి ఈ ఇయర్ సిఎస్ఈ సంబంధించి సీట్స్ అయితే చాలా వరకు కూడా పెంచారు సిఎస్ఈ అనే కదా చాలా బ్రాంచెస్ అయితే పెంచారు ఖచ్చితంగా అందరికీ ర్యాంక్ అయితే వస్తుంది మీరు కరెక్ట్గా పెట్టుకుంటే సో చాలా వరకు కూడా చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు సో మీరు మిస్టేక్ చేయకుండా చేయడమే మా బాధ్యత సో ఖచ్చితంగా మీరు ర్యాంక్ ఈ విధంగా పెట్టుకుంటే బ్రాంచ్ అనేది మీకు కన్ఫామ్గా ఫస్ట్ ఫేజ్లోనే సీట్ వస్తుంది మీరు ఎలాగ పెట్టుకోవాలి ప్రతిదీ కూడా మా గైడెన్స్ మీకు ఉంటుంది సో ఇప్పుడు చూడండి సెలెక్ట్ డిస్ట్రిక్ట్ వైజ్ కాలేజ్ సింపుల్ టు చూస్ కాలేజ్ అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు కాలేజ్ అయినా సెలెక్ట్ చేసుకుంటారు ఇక్కడ మొత్తం ఆల్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడం కన్నా డిస్టిక్ వైజ్ వెళ్ళండి అంటే మీరు సపోజ్ ఇక్కడ ఈస్ట్ గోదావరిలో ఉన్నారనుకోండి ఈస్ట్ గోదావరి సంబంధించి కాలేజెస్ ఏవైతే ఉన్నాయి సో దానికి సంబంధించి లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి సో నాకు తెలిసిన ఈస్ట్ గోదావరి కాలేజ్ చూసుకుంటే ఆదిత్య అయితే ఉంది అక్కడ పెద్దపురం అయితే పెద్దపురంలో అయితే ఉంది సో ఫస్ట్ ప్రయారిటీ ఆదిత్య సంబంధించి తీసుకున్నాను సో నెక్స్ట్ చూసుకుంటే ప్రగతి ఉంది సో ఈ విధంగా మొత్తం ఇలా చూసుకుంటూ వెళ్తే ఒక లిస్ట్ అని ప్రిపేర్ అవుతుంది అందులో టాప్ కాలేజెస్ చూసుకుని అప్పుడు మీ యొక్క ర్యాంక్ బట్టి అండ్ ఈ పీడిఎఫ్లో ఉండే కట్ ఆఫ్ బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు ఈ పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్లో ఉంది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే అఫీషియల్ వెబ్సైట్లో కూడా నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ అది తర్వాత విషయం సో విధంగా మీరు ఒక ర్యాంక్ అనేది సో ఈ పీడిఎఫ్ కట్ ఆఫ్ బట్టి అండ్ ఒక చూ చూస్ చేసుకున్న కాలేజ్ బట్టి ఈ విధంగా మీరు వెళ్తే ఖచ్చితంగా మీకు ఈజీగా ఉంటుంది అండ్ అలాగే ఫస్ట్ ఫైవ్లో సీటు కొట్టచ్చు చాలామంది ఇన్ని కాలేజ్ వెతుక్కోవడం అవ్వదన్న అని చెప్పేసి అంటారు సో అందుకోసమే మీరు సింప్లిఫై చేసే విధంగా డిస్ట్రిక్ట్ అయితే వెళ్ళండి సో ప్రజెంట్ మీరున్న డిస్టిక్ సంబంధించి ఆ తర్వాత ఆ కాలేజ్ సంబంధించి తీసుకుని వెళ్తే ఖచ్చితంగా మీకు ఫస్ట్ ఫెసిడెంట్ సీట్ వస్తుందనమాట నేను చెప్పేది అర్థమవుతుంది కదా మీ అందరికీ కూడా ఈ విధంగా ప్రాసెస్ అనేది ఉంటుంది సో మీరు కరెక్ట్గా ప్రిపేర్ చేసుకుని వెళ్తే ఖచ్చితంగా సీట్ అయితే వస్తుందమ్మా సో నెక్స్ట్ చూసుకుంటే చెక్ కాలేజ్ కూడా బిఫోర్ వెబ్ ఆషన్స్ అంటే మనకి ఇక్కడ ఏంటంటే వెబ్ ఆషన్స్ ఇచ్చే ముందు కాలేజ్ కూడా అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే చాలామంది ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ ఏసీ ఈ ఉంది అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే ఏసీ చాలా మంది ఏంటి కన్ఫ్యూజన్లోని ఏసీ వేసి పెట్టుకుందాం అనుకుంటారు ఏసీ ఇయ్యే పెట్టేసుకున్నారు అనుకోండి అప్పుడు మీకు ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే వస్తుంది అప్పుడు మీకు ఒక సీట్ అలాట్మెంట్లో ఏంటి ఆ ఇచ్చే పెడితే ఇక్కడ ఆదర్శ వచ్చింది అని చెప్పి మీకు డౌట్ రావచ్చు సో మీరు చేసిన మిస్టేక్ వల్ల మీకు ఇక్కడ మిస్టేక్ అయితే అవుతుంది అందుకోసమే కరెక్ట్గా కాలేజ్ కోడ్ ఏంటి అంటే మీరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే కాలేజ్ కోడ్ అయితే ఫస్ట్ ప్రిపేర్ చేసుకోండి తర్వాత కాలేజ్ నేమ్ అనమాట ఆ తర్వాత బ్రాంచ్ చూస్ చేసుకుని తర్వాత డిస్టిక్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా మీరు ఒక ప్రైవేట్ ఆర్డర్ లిస్ట్ చేసుకోవచ్చు అంటే ఆ విధంగా ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి ఖచ్చితంగా మీకు మంచి కాలేజ్లో సీట్ అయితే వస్తుంది అంటే చూడండి ఇక్కడ సో కాలేజ్ కోడ్ అయితే పెట్టుకుంటారు తర్వాత కాలేజ్ నేమ్ అయితే రాసుకుంటారు నెక్స్ట్ మీరు ఒక బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు తర్వాత డిస్టిక్ ఏ డిస్ట్రిక్ట్లో చెప్పి అంటారు సో వన్ టూ త్రీ అని చెప్పి ఈ విధంగా రాసుకుంటూ వెళ్ళారు అనుకోండి బ్రాంచ్ సంబంధించి ఇలా లిస్ట్ అని ప్రిపేర్ చేసుకుంటుంది దానివల్ల మీకు ఈజీ అవుతుంది అర్థమైందా మీకు సో నెక్స్ట్ చూసుకుంటే సేవ్ వెబ్బాషన్ నాట్ ఫ్రీజ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి వెబ్ వెబ్బాషన్ ఇచ్చేటప్పుడు కింద సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రీజ్ అనే ఆప్షన్ ఉంటుంది అందరూ కూడా ఫ్రీజ్ అనేది అనుకుని క్లిక్ చేస్తారు కాకపోతే సేవ్ మీద క్లిక్ చేయండి సో దానివల్ల ఏంటంటే తర్వాత మీరు మాడిఫై చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అలాగే ఫ్రీజ్ కాకుండా ఫ్రీజ్ మీద క్లిక్ చేశారనుకోండి అక్కడ మీరు మాడిఫై చేసుకునే ఛాన్స్ అయితే ఉండదు సో అందుకోసమే ఈ టిప్స్ అన్నీ కూడా పాటిస్తే మీరు ఫస్ట్ ఫేజ్లోనే సీట్ అయితే కొట్టచ్చు నేను గ్యారెంటీ సో ఖచ్చితంగా మీరు ఈ టిప్స్ అన్నీ పాటించాలి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి మెసేజ్ చేయండి డెఫినెట్గా రిప్లై ట్రై చేస్తాను పర్సనల్ మెసేజ్ కూడా చేస్తాను సో అంతగా డౌట్ కుదిరితే సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ బాబాయ్ నా